హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ సినీ నిర్మాత సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ దర్శకత్వం వహించగా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా దీనికి ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇక సంయుక్త మీనన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను 45 కోట్ల రూపాయలకైతే వెచ్చించి నిర్మించారు. ఇక మొత్తంగా ఈ సినిమాకు 21 కోట్ల రూపాయలు బిజినెస్ అయితే వాల్యూ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. ఇక డెవిల్ చిత్రం తొలివారం అంతంలో పెద్దగా ప్రభావం అయితే చూపలేకపోయింది. 2వ రోజు 3.5 కోట్ల గ్రాస్, 3వ రోజు 3.75 కోట్ల గ్రాస్, 4వ రోజు 4.5 కోట్లు. ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఈ వసూలను అయితే రాబట్టింది. ఇక 5వ రోజు 80 లక్షలు, 6వ రోజు 75 లక్షలు, 7వ రోజు 70 లక్షల రూపాయలు నమోదు చేసుకుంది. తొలివారంలో 14 కోట్ల వసూలను అయితే రాబట్టింది ఈ సినిమా. 8వ రోజు చూసుకున్నట్లయితే 47 లక్షలు, 9వ రోజు 60 లక్షలు, 10వ రోజు 50 లక్షలు, ఇక 11వ రోజు 45 లక్షల రూపాయలు అయితే తెచ్చుకుంది. 12వ రోజు చూసుకున్నట్లయితే 30 లక్షల రూపాయలు అయితే నమోదు చేయడంతో ఇప్పటి వరకు కూడా ఈ సినిమా 15.35 కోట్ల మేర వసూలను అయితే నమోదు చేసుకుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.